ఏం బొగ్గలు మల్లి మొగ్గలు ఏం పెదాలు దొండ పాత్రలు తమ్ముడు చాలా బిజీ ఉన్నట్టున్నాడు ఓకే 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 ఈ తాగుబో చచ్చినోడు మళ్ళీ వచ్చండా నన్ను శోభను చేసుకున్నా బెట్రా ఈ చంపి నేను జైలుకి వెళ్ళిపోతున్నాను అయిపోయాడు ఒరా నేను ఇది ఎప్పుడు పట్టుకోలేదు ఎక్కడ నొక్కుతాడు ఎక్కడ వెళ్ళిపోదు నాకు తెలీదు మరి దొబ్బ ఎక్కడి నుంచా ఒరే ఏట్రా నవ్వుతానువా అది దీపావళి కొనిచ్చింది మా మమ్మీ అది ఉత్త డమ్మీ అవునా అవును కావాలంటే నొక్కి చూడ మరి నేను చెప్పలే అవునరా నువ్వు అనేది నిజమే ఉండరా నీ సంగతి చెప్తాను మళ్ళీ తీసుకొస్తాను ఓ ఫోనా ఈ టైంలో ఎవరు తమ్మి ఫోన్ చేస్తున్నావు పోలీసులకురా వాళ్ళు ఇప్పుడు ఎందుకు తమ్మి ఓ వాళ్ళకు కూడా స్టోరీ చెప్తావా స్టోరీ కాదురా వాళ్ళు వచ్చి నీకు చెప్తారు క్రైమ్ స్టోరీ అబ్బా పోలీసులు వస్తారు పోలీస్ స్టేషన్ నాకైనా కొత్త అనుకున్నావా అసలు నా కేరఫ్ అడ్రస్ పగలు పోలీస్ స్టేషన్ రాత్రి రైల్వే స్టేషన్ హాలిడేస్ లో ఇట్లా హౌసులలో చూస్తా ఇప్పుడు ఆలోచించుకో ఇది అంత అవసరమా పోలీసులు వస్తే పబ్లిక్ వస్తారు పబ్లిక్ వస్తే మీడియా వస్తుంది మీడియా వస్తే పబ్లిసిటీ అవుతుంది ఈ పబ్లిసిటీలో నీ శోభనం జరుగుద్దా ఆలోచించుకో మళ్ళీ ఎట్టవా పిట్టింగో పంతులు చేపను తగిలిసినట్టు ఉందా అవును కల్పనకి ఏమైందండి తర్వాత ఏమైందో మాకు తెలుసుకోవాలనుంది చెప్పండి సరే కల్పన గురించేనా పైకి చూడాలా కల్పన గురించి ఏం చేయాలో తెలియని పరిస్థితిలో అప్పుడు అభిగడ్కు మంచి ఐడియా వచ్చింది సో మన కాలేజ్ స్టూడెంట్ ప్రాణం కాపాడుకునే ఈ అవకాశం మన చేతుల్లోనే ఉంది దీనికి మనం వేలల్లోనో లక్షల్లోనో డొనేట్ చేయాల్సిన అవసరం లేదు కేవలం ఒక్క రూపాయితో తన ఒక ప్రాణాన్ని కాపాడుకోవచ్చు ఒక్క రూపాయితో ఎలా నిజానికి సెన్సెక్స్ లో ఈ రూపాయికి పెద్దగా విలువ లేదు కానీ ఈరోజు చేయబోయే ఆ పనితో ఆ ఒక్క రూపాయి విలువ ఎంతో పెరుగుతుంది చినుకు చినుకు కలిస్తేనే పెను తుఫాన్ అవుతుంది అదే చెయ్యి చెయ్యి కలిస్తే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా సాల్వ్ అవుతుంది మన కాలేజీలో మొత్తం మన 3,000 మంది ఉన్నాం ఒక్కొక్కరు ఒక్కొక్క రూపాయి వేస్తే చాలు నెలకి 90,000 అదే సంవత్సరానికి 10 లక్షల పైమాటే ప్రాబ్లం సాల్వ్ ఇది నా రూపాయి ఆడ ఆలోచన కల్పనను బతికించింది 6 నెలల తిరక ముందనే ఆపరేషన్ పూర్తయింది ఇలా జరిగితే నేను నాకు దగ్గర అవుతావు అనుకుంటే ఎప్పుడూ ఆ దేవుణ్ణి ఇలా జరగాలని కోరుకునేదాన్ని ఇందులో నేను చేసిందేం లేదు కల్పన మొత్తమంతా మన కాలేజ్ స్టూడెంట్సే చేశారు అవును కల్పన పేరెంట్స్ చేయలేని పని స్టూడెంట్స్ చేశారు ఇదిగో కల్పన మళ్ళీ వెళ్దాం బీచ్గా మళ్ళీ సీట్లు అట ఆడదామా డాన్స్ చేస్తావా ఆ రోజు నుంచి మళ్ళీ మా జీవితాల ఆనందం మొదలైంది మాసా నీ అడిపాపు వచ్చింది ఆడిలో రావాల్సిన నువ్వు ఆటోలో వచ్చావంటి ఏం చక్కని సింగారం ఇది ఎవరికి తెలియని బంగారం ఎట్లా కొంటాల పట్టించుకోనివా మీరు పదండి ఏం ఉందరా ఏంటి అక్కడే ఆగిపోయావు మీ టచ్ అదిరింది వాట్ మీ టచ్ మొబైల్ అదిరింది ఓ ట్యాబ్ ఓ సూర్యుడు మొక్క మీద కట్టేస్తాను బెట్రా లేట్ గా వస్తే సార్ పంపించొద్దాను అయితే రేపు నుంచి బ్యాగ్ వస్తలారా ఈ మాటలు సార్ చెప్పు ఆగ్రా ఓ మాస్టర్ నేను అట్టేయండి రా సినిమాకి వెళ్ళిపోదాం పద మూవీకి వెళ్దామా ఎక్కడికి వెళ్దాం ఐనాక్స్